కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రకాశం జిల్లా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 49 మంది నుంచి కరోనా పరీక్షల కోసం డాక్టర్ పి రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వాబ్ స్వీకరించారు. ఇందులో 13 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 4 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ పి రాజశేఖర్ తెలిపారు. అనంతరం కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కోవిడ్ హోమ్ ఐసోలేషన్ కిట్లను డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సాయి పద్మ, ప్రశాంతి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి చేతుల మీదుగా కరోనా పేషెంట్లకు హోమ్ ఐసోలేషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారు ప్రత్యేక రూమ్ లో ఉండాలని, వారికి ఇచ్చిన కిట్లను చెప్పిన విధంగా వాడాలని, మాస్కులను తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న క్రమంలో ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అలా ఇబ్బందికరంగా ఉన్న వారిని వెంటనే మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తామని తెలిపారు. అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు బయట తిరగరాదని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చప్పిడి సుబ్బయ్య, గట్ల విజయభాస్కర్ రెడ్డి, కందుల శ్రీనివాసరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న కిట్ ని మనం వీరికి అందజేసి దీంట్లో అజిత్రోమైసిన్, పారాసెటమాల్, తర్వాత విటమిన్ సి, జింక్ టాబ్లెట్లు, బి కాంప్లెక్స్, శానిటైజర్ ఒకటి, మాస్కు, ఇవన్నీ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకటి ఉన్నటువంటి కిట్ని వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాడుకుంటూ వారు ఇంట్లోనే స్వస్థత ఆరోగ్యంగా ఉండాలని, ఏదైనా లక్షణాలు ఉంటే అంటే సింప్టమాటిక్ ఆయాసం కానీ ఏమైనా ఉంటే మరి ఎక్కువ ఉంటే చూపించుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. లేదు అంటే చిన్న చిన్న జబ్బు దగ్గు జలుబు ఉంటే వీళ్ళు ఈ ట్యాబ్లెట్లు వాడుకుంటే సరిపోతుంది. వీళ్ళు 14 నుంచి 28 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ ఇంట్లోనే ఉండాలి. సపరేట్ రూమ్ ఉండి, సపరేట్ టాయిలెట్ ఉండి, మాస్క్ వాడుతూ సపరేట్ గదిలోనే ఉండాలి. అయితే మనకి ముందు వచ్చినటువంటి పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటే ఎక్కువ హోమ్ ఐసోలేషన్లో ఉండట్లేదు. అందరూ కూడా రోడ్లలో తిరుగుతూనే ఉన్నారు, ఏదో పని మీద తిరుగుతూ ఉంటారు. అట్లా చేయడం వల్ల మిగిలిన సమాజానికి వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా 28 రోజుల పాటు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి, హోమ్ ఐసోలేషన్లో ఉండాలి.